Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Anu's Balcony Garden ki స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు నాటు తెల్ల గులాబీ రీపాటింగ్ ఎలాగో చూద్దామండి. నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఒక 5-6 రోజుల క్రితం దాన్ని రీపాటింగ్ చేసుకుని ఈరోజు చూద్దామండి. అది నాటు గులాబీనే అయినా సరే గ్రాఫ్టింగ్ చేశారండి, మరి ఏంటో నాకు అర్థం కాలేదు. మామూలుగా అయితే ఈ కొమ్మలు పెడితే బ్రతుకుతాయి అన్నమాట అది నాటుది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కుండీలో పెట్టుకుందామండి. వైట్ గులాబీ అన్నమాట ఇది, చాలా చిన్నగా ఉందండి చెట్టు. ఇది దీంట్లో పెట్టేసుకుని ఈరోజు చూద్దాము. దీనికి ఎప్పుడు కలుపుకున్నట్టు దీనికి 2 వంతులు గార్డెన్ సాయిల్ కలుపుకుందాము. దాంట్లో 1 వంతు ఇసుక, కొంచెం వర్మి కంపోస్ట్ వేద్దామండి, అలాగే నీమ్ పౌడర్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇది బోన్ మీల్ ఒకటి వేద్దామండి. దీంట్లో ఆల్రెడీ ఇసుక ఉందండి ఒక పార్టు, ఇదేమో బోన్ మీల్, యువతలదేమో నీమ్ పౌడర్ అనమాట. నీమ్ పౌడర్ వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి మీకు తెలుసు కదా ఆల్రెడీ. దీనిలో ఇప్పుడు కలిపి పెట్టేసుకుందాము. ఈ బోన్ మీల్ మాత్రం మనం వేసిన 2.5 మంత్స్ 3 మంత్స్కి మనకి యూజ్లోకి వస్తుందండి. ఈ చెట్టుకి ఈ లోపల రాదనమాట, చాలా నిదానంగా పనిచేస్తుంది. ఇది ఆర్గానిక్ అండి, ఫుల్లీ ఆర్గానిక్ ఈ బోన్ మీల్ అనేది. వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీను. అంతా కలిపేసుకుందామండి. తీసుకుని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నాటుది గ్రాఫ్టింగ్ చేయటం అంటే నాకు అర్థం కాలేదండి, ఇదేంటో మరి హైబ్రిడ్ దాని పిల్ల గ్రాఫ్టింగ్ చేశారు. మామూలుగా అయితే నాటు అయితే చిన్న చిన్న కొమ్మలు పెట్టేసుకుని బ్రతికిపోతాయి, అలాంటిది మరి ఏంటో అర్థం కాలే నాకు, ఎందుకు చేశారు ఏంటి అనేది. సగం దాకా ఊడిపోయిందండి, ఇది సగం దాకానే ఉన్నట్టున్నాయి రూట్స్, కింద దాకా వెళ్ళలేదు అనుకుంటా, అందుకనే సగం దాకా ఊడిపోయింది. పెట్టేసుకుందామండి ఇక. గ్రాఫ్టింగ్ చేసిన కవర్ చూసారా ఆలాడుతోంది. పెట్టేశారండి. ఇది 2 సంవత్సరాల క్రితం ఒకసారి పెట్టానండి, చాలా ఇంకా దీనికంటే ముద్దగా ఉంది వైట్ది. అది చక్కగా ఉంది పెట్టినప్పుడు, తర్వాత ఏమైందో కానీ దానికి చచ్చిపోయింది అది. ఇదేమో పూసినప్పుడు శనపిండి కలర్లో ఉందండి, తర్వాత వైట్ షేడ్ వచ్చేసింది ఈ గులాబీకి. ఇది కనుక కొంచెం పెద్ద కుండీలో కనుక పెడితే కనుక, ప్లేస్ ఉండి పెడితే కనుక అండి విపరీతంగా పూలు పోస్తాయి అనమాట, పెద్దదైపోయింది ఆ చెట్టు. ఇది మరి మనం పెట్టుకున్న 8 అంగుళాల కుండీనే కాబట్టి తక్కువే పెరుగుతుందండి, తక్కువే పెరిగి తక్కువే పూత పోస్తుంది, దీని తగ్గట్టు పోస్తుంది అనమాట. ఇదండి పెట్టేశాను, ఎక్కడ పెట్టదలుచుకున్నామో అక్కడ పెట్టేసేసి వాటరింగ్ చేసేసి సరిపోతుంది. మనం వేసుకునే 2 నెలల దాకా సరిపోతాయండి, 2 నెలలు 3 నెలల దాకా సరిపోతాయి ఈ మనం వేసిన ఫెర్టిలైజర్స్. ఆ తర్వాత నెలకు ఒకసారి చొప్పున వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఇలా పెట్టేస్తాను అనమాట.
ఇదండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక దీనికి వర్మి కంపోస్ట్ వేయటం మర్చిపోయానండి పెట్టేటప్పుడు, అందుకని ఇప్పుడు వేసుకుందాం పైన. వేస్తాను చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, మనము 2 కిలోస్ బల్బ్స్ పెట్టుకున్నాం కదా, అదొకటి కూడా మొలకలు రాలేదండి, మొత్తం కుళ్ళిపోయినాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ సీడ్స్ కొనుక్కుని నాటుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టేశానండి, వాటరింగ్ చేసుకుందాము. ఇదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.